ఆదిలాబాద్ జిల్లా నేడిగొండ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా మాట్లాడాడు. ఇతని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రణిత తెలియజేశారు. విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు వచ్చి ఆందోళన చేయడంతో అధికారులు పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు కోరిక మేరకు సదరు ఉపాధ్యాయునిపై సస్పెండ్ చేస్తున్నట్లు ఈ డీఈఓ తెలిపారు. హైస్కూల్లో విద్యార్థులు క్లాసెస్ బైకాట్ చేశారు, కాబట్టి నాకు ఫోన్ రాగానే నేను రావడం జరిగింది. రీజన్ అడిగితే ఏమంటున్నారు విద్యార్థులు, జగదీష్ రెడ్డి అనే ఒక టీచరు, అతను ఫిజిక్స్ చెప్తాడు మాకు, అతని యొక్క ప్రవర్తన బాగలేదు, అతను నాకు వద్దు అని చెప్తున్నారు. మరి వాళ్ళ ఒక మాట ప్రకారం నేను అతన్ని వేరే ప్లేస్ వేసేస్తాను. ఆ ప్లేస్లో హెచ్ఎం గారి యొక్క టీచర్ని అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. మేడం, ఆయన ఇంతకుముందు కూడా ఇదే తప్పు చేసిండని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ మీరు వేరే స్కూల్ ట్రాన్స్ఫర్ చేసిన అక్కడ కూడా ఇదే పరిస్థితి కదా, మరి ఆయన మీరు ఏం శిక్ష చేయాలి అంటే అక్కడ కూడా అయితదన్న ఆలోచన ఉంది కదా. మరి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు పిల్లలు సస్పెండ్ చేయాలని వాళ్ళు ఆరోపిస్తున్నారు, దాని మీద మీరేమంటారు? పిల్లలైతే మళ్ళీ తీసేయమంటున్నారు, సస్పెండ్ అని ఇవ్వరని లేదు. అంత పెద్ద తప్పు చేసిన క్యాండిడేట్ లేదు మేడం, లేదు మేడం, ఇంతకు ముందు జరిగింది. మేమే వచ్చి ఊరలో వచ్చి విడిస్ లో వచ్చి అమ్మాయిల విషయమో మేడం, మేము ఒప్పుకొని ఇంతకు ముందు కన్ఫ్యూజన్ చేసినాం. ఇప్పుడు మాత్రం మేము సస్పెండ్ చేయకపోతే మేము పై అధికారుల కోసం ఫిర్యాదు చేస్తాం. మా పిల్లగా టీసీలు ఇప్పుడు ఇచ్చేయండి మేడం, మేము ఉండం ఇక్కడ. మా పిల్లగా బడి చదివిపోయాం మేము, ఏమన్నా వ్యవసాయం చేసుకుంటే మేము కూలి పని చెప్పిస్తాం మా పిల్లగా. మా ఆడపిల్లగా ఆత్మగౌరవం మాకు ముఖ్యం. ఈ రాష్ట్రంలో మహిళల ఇద్దరు ఇస్తాను.